హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన బ్యూటిఫుల్ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మవారికి స్పెషల్గా టేస్టీగా ప్రసాదం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సింపుల్ అండ్ హెల్తీ ప్రసాదం. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం ఈ దద్దోజనాన్ని చాలా హెల్తీగా ముత్యాలతో చేసుకోబోతున్నాం. ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి. దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది, మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. అన్నట్లు మీకు ఈ సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఒక రకమైన దుంపల నుండి వచ్చే పిండి పదార్థంతో చేసేవే ఈ సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యంలో ఫ్యాట్ ఉండదంట, ప్రోటీన్స్ ఉండవంట, గ్లూటెన్ కూడా ఉండదంట. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈ సగ్గుబియ్యంలో ఫైబర్, క్యాలరీస్ సమృద్ధిగా ఉంటాయంట. సో వెయిట్ లాస్కి, డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిదంట. ఇందులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయట. అరగంట అయిపోయింది కదా, ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం, బియ్యం చక్కగా ఉడికిపోయి ఉంటాయి. దీన్ని కొంచెం మ్యాష్ చేసినట్టు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లో వేసుకుంటే కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి ఎంత బాగుంటుందంటే పసిపిల్లల దగ్గర నుండి పళ్ళు లేని పెద్దవాళ్ళ దాకా గుటుక్కుని గుటుక్కుని మింగేస్తారు. అంత బాగుంటుంది, చెప్పాను కదా, ప్రతి ఒక్కరు ఫేవరెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కమ్మనైన తాలింపు పెట్టుకుందాం. ఈ లోపల అన్నం కూడా ఫ్యాన్ కింద పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలని తుంచైనా వేసుకోవచ్చు, లేదా ఫుల్గా అయినా వేసుకోవచ్చు. ఇలాంటి రేగిపళ్ళు లాంటి మిరపకాయలు ఉంటే వాటి నిండా గింజలుండి వేగాక కరకరలాడుతూ తినేటప్పుడు భలే ఉంటాయి. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న 1 ఇంచ్ అల్లాన్ని వేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. అప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ పంటి కింద పడదు, ఫ్లేవర్ మాత్రం ఘాటుగా భలే ఉంటుంది. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పుల్ని మాత్రం అస్సలు మాడనివ్వద్దు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఈ తాలింపును కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నం చక్కగా చల్లారిపోయింది కదా, చూస్తుంటేనే అర్థమైపోయింది కదా చాలా మెత్తగా మ్యాష్ అయిపోయిందని. ఇప్పుడు ఇందులో ఇంట్లో తోడేసుకున్న ఫ్రెష్ పెరుగు, గట్టి పెరుగు మేగడతో సహా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. నీళ్లు వేయకుండా అచ్చంగా పెరుగుతోనే కలుపుకోవాలి. అప్పుడు ఉంటుంది దద్దోజనం. అమ్మవారు మన ఇంట్లోకి వస్తే ఇంకా వెళ్ళదంతే. ఎలాగో ఫ్రెష్ పెరుగే కదా, తీయగా చప్పగా చాలా బాగుంటుంది రుచి. ఒకవేళ మీరు వేసే పెరుగు గనక కొంచెం పుల్లగా అనిపిస్తే కొద్దిగా చక్కెర అయినా కలుపుకోవచ్చు. ప్రసాదం కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గానే ఉంటుంది. మరీ థిక్గా కాదు, మరీ పలచగా కాదు, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అంటే సుమారుగా వేసుకోవాలి ఉప్పు. ఉప్పు చెక్ చేయకూడదు కదా, అమ్మవారికి పెట్టే ప్రసాదం కాబట్టి. కొంచెం తగ్గినా పర్లేదు కాబట్టి కొంచెమే వేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మెత్తగా జావజావగా ఎంత బాగుందో కదా, అసలు మన నవ్వులే పనే లేదు, గుటుక్కును గొంతులోకి జారిపోతుంది. ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న కమ్మటి తాలింపును వేసుకోవాలి. చూస్తుంటే నోరూరిపోతుందా, దద్దోజనమే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. పెరుగు ఎంత మంచిదో సగ్గుబియ్యం కూడా అంతే మంచిది. సో ఇది చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఇంకో విషయం చెప్పనా, ఇలా కలుపుకొని చక్కగా జర్నీస్కి కూడా తీసుకెళ్ళచ్చు. పక్కన కాసిన బంగాళదుంప చిప్స్ ఉంటే చాలు, ఎంత తింటున్నామో కూడా తెలియదు. అన్నట్లు వీడియో నచ్చిందా? తప్పకుండా ట్రై చేస్తారు కదూ. అమ్మవారికి ప్రసాదంగా పెట్టాక మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకొని రోజు ఫాలో అవుతారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.